ఆయనకి నివాళులు అర్పిస్తూ మేము నేను మాట్లాడబోతున్నానండి. సో ముందుగా మీరు అడిగారు అసలు సభ మత్స్యకార సభ అభ్యున్నతి సభ దేనికి పెట్టారు, అసలు ఎప్పుడు పెట్టాలనుకున్నారు, కార్యాచరణ ఏంటని చెప్పుకున్నారండి. ముఖ్యంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా మత్స్యకారుల తరఫున వాళ్ళ కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాడే పార్టీగా ఎప్పటి నుంచో ఉంది, ఈ రోజు మొదలు పెట్టింది కాదు. మీకు 2018లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఒక పోరాట యాత్రని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించాలి అనుకున్నప్పుడు ఆయన ఎంచుకున్న ప్రాంతం కపాసకుద్ది. ఇచ్చాపురంలో ఉన్న ఒక మత్స్యకార గ్రామం అనమాట. ఆ కపాసకుద్దిలో మత్స్యకారులతో కలిపి ఆయన గంగమ్మ తల్లి పూజ చేసుకుని అక్కడి నుంచి ఆయన పోరాట యాత్రని, అంటే మనకి రాష్ట్ర భక్తులను కూడా ఆయన తిరిగి ఒక పోరాట ఒక యాత్రని ఆయన మొదలు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా మీకు ఇచ్చా మేము ఉద్దాన సమస్య తీసుకున్నప్పటికీ కూడా చాలా మంది మీకు అక్కడ మత్స్యకారులు ఇబ్బంది పడుతున్న వ్యక్తులు దాంట్లో ఉన్నారు. సో కాబట్టి ఫస్ట్ నుంచి కూడా మత్స్యకారుల పట్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందుల పట్ల పవన్ కళ్యాణ్ గారికి పూర్తి అవగాహనతో ముందుకు వేస్తూ వచ్చామండి. కాకపోతే మనకి ఎప్పుడైతే ఈ మత్స్యకార సోదరులకు సంబంధించి ఒక జీవో ఒకటి రిలీజ్ అయిందో, మనకి 217 జీవో ఎప్పుడైతే రిలీజ్ అయిందో, దాని మీద మాకంటూ కొన్ని అభ్యర్థనలు వచ్చినాయి మత్స్యకారుల నుంచి కానీ, వారి సహకార సంఘాల నుంచి కానీ, అదేవిధంగా కొల్లేరు సంబంధించిన మత్స్యకారులు కానీ, ఇతర ప్రాంతంలో మత్స్యకారుల నుంచి మాకు కొన్ని ప్రెసెంటేషన్ వచ్చినప్పుడు వాటి మీద మేము ఒక పరిశీలన చేసి మనకి మనకి ఇంటర్నేషనల్ మత్స్యకారుల దినోత్సవం మనకి నాడు అంటే నవంబర్లో జరిగిన లాస్ట్ ఇయర్ నవంబర్లో పెట్టాల్సిన సభ సార్ ఇది అసలు యాక్చువల్లీ చెప్పాలంటే కనుక. కానీ అప్పుడు రాష్ట్రంలో కొన్ని వరద కారణాల వల్ల, రాష్ట్రంలో ఉన్న ఇబ్బందుల వల్ల, రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాల వల్ల కొన్ని జిల్లాలు నీట మునిగిపోవడం వల్ల మేము అప్పుడు దాన్ని విరమించుకున్నాం. ఎందుకంటే ఒక సభ పెట్టినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తరలివస్తారు పవన్ కళ్యాణ్ గారి సభకి. అలాంటి సమయంలో మన జన సమీకరణ చేయడం కంటే ఎవరిని అక్కడ ఎవరిని వాళ్ళ జిల్లాలో ఉండమని చెప్పి ఆ జిల్లాలో సహాయం అందించమని చెప్పి వరద బాధితులకు మేము చెప్పడం జరిగింది అనమాట. అందుకని అది క్యాన్సిల్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ మేము ఆదివారం పూట మనకి ఈ నెలలో ఆదివారం పూట పెట్టడం జరిగిందండి. ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా మత్స్యకారులు పడుతున్న ఇబ్బందుల్ని, మత్స్యకార యువత పడుతున్న ఇబ్బందుల్ని, అదేవిధంగా 217 జీవో ఎందుకు కారణమవుతుంది, దానివల్ల ఎన్ని మత్స్యకార సంఘాలు లేదంటే సొసైటీలు ఎన్నైతే వాళ్ళకి వాళ్ళ హక్కు ఏదైతే ఉందో ఆ హక్కుని కాలరాస్తారనే విషయాన్ని మేము ప్రజల దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. మరీ ముఖ్యంగా మీరు తీసుకుంటే కనుక సార్ ఈ మత్స్యకార సంఘాల వల్ల సుమారు 4.5 లక్షల మంది మత్స్యకారులు రోడ్లు పడుతున్నారు. అదేవిధంగా మన దేశం మొత్తం మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో మన కోస్టల్లో, ఎందుకంటే మన కోస్టల్లో వేవ్ ఎక్కడ ఎక్కువ ఉంది సార్ మన దగ్గర, మాకు అటు ఇచ్చాపురం దగ్గర నుంచి తీసుకుంటే కనుక ఆ కోస్టల్ వేవ్ లో ఉన్న ప్రతి చోట కూడా జనసేన పార్టీ ఇన్ఛార్జీలు కానీ పాదయాత్ర చేసి వాళ్ళ అనేక సమస్యలు మీకు టేకప్ చేయడం జరిగింది. మినీ జెట్టీలు కానివ్వండి, అదేవిధంగా మనకి 10 లక్షల రూపాయలు మేము మత్స్యకారులు కనుక వేటకెళ్ళి మత్స్యకారులు చనిపోతే 10 లక్షల రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే 5 లక్షల రూపాయలు కింద ప్రభుత్వం నుంచి వస్తుంది, దానికి మేము అదనంగా ఇంకొక 5 లక్షలు మనకి దేని అదనంగా మేము పూర్తిగా 10 లక్షల రూపాయలు మా తరఫున ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మరి ఈ రోజు కనుక తీసుకుంటే కేవలం నామమాత్రంగా వాళ్ళకి పంచుకుంటూ వచ్చారండి. మనకి స్టాటిస్టిక్స్ ప్రకారం సంవత్సరానికి 143 మంది మత్స్యకారులు చనిపోతున్నాయి, ఒక లెక్కలు మనకు చెప్తున్నాయి, గణాంకాలు చెప్తున్నాయి. కానీ వీళ్ళు తీసుకుంటే కనుక 3 సంవత్సరాల్లో కేవలం 63 మంది 64 మంది మత్స్యకారులకు మాత్రమే 5 లక్షల ప్రధానంగా వీళ్ళు మాట్లాడేది ఏంటంటే సినిమా రిలీజ్ ఉంది కాబట్టి హడావిడి చేయాలి కాబట్టి దీన్ని ఎంచుకున్నారు అన్నది సార్. ఒకటి మనకి దానిలో క్లియర్ గా మీకు స్టేజ్ మీద జాతీయ మత్స్యకార సంఘం నుంచి వచ్చిన వైస్ చైర్మన్ ప్రభాకరన్ గారు కనబడుతున్నారు, అదేవిధంగా కొల్లేరు నుంచి వచ్చిన మత్స్యకార సొసైటీలు కనబడుతున్నాయి, మత్స్యకార నాయకులు కనబడుతున్నారు, మత్స్యకార యువకులు కనబడుతున్నారు. మీకు అది ఏ విధంగా సినిమా కింద కనిపించిందో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు సినిమా చూపిస్తుంది, బాగా ఒక మంచి సినిమా చూపిస్తుంది, నవరత్నాలు అనే ఒక సినిమా చూపించింది, కాబట్టి వాళ్ళకి ఏం చూపించినా కూడా సినిమా కింద కనబడుతుందండి. మీరు ఒకటే చెప్తున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున జరగాల్సిన ఆ తర్వాత రోజు జరగాల్సిన భీమన్ నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా వైసీపీ మంత్రి, మనకి ఎవరైతే యువకులు ఉత్సాహవంతులు మనకి ఒక వైసీపీ మంత్రి గారు గౌతమ్ రెడ్డి గారు చనిపోతే ఆయన కోసం మేము దాన్ని అకారణంగా దాన్ని మధ్యలో ఆపేసామండి. ఎందుకంటే సినిమా ఫంక్షన్ ఆపిన వాళ్ళం, మన రాజకీయాలకు మేము సినిమాలు ఎందుకు చేస్తామండి. దానిలో క్లియర్ గా మేము జియో పేపర్లు చూపించాం, సినిమా టికెట్లు కాదండి మేము చింపింది. దాంట్లో మా మత్స్యకార అభ్యున్నతి సభలో మేము భీమన్ నాయక్ టికెట్ చూపించి మేము వాటిని చింపలేదండి. జియో ప్రభుత్వం రిలీజ్ చేసిన ఒక తప్పుడు జియోని చింపడం జరిగింది. మరి కనబడలేదా? మరి సిదిల అప్పలరాజు గారికి మేము ఒకటే అడుగుతున్నాం, మీకు నిజంగా గనక మత్స్యకార కోటాలో మీకు వచ్చింది మినిస్ట్రీ అనేది, లేట్ గా అయినా మీకు లేటెస్ట్ గానే వచ్చింది, మీరు ఒక చదువుకున్న వ్యక్తి, మత్స్యకార కుటుంబం నుంచి చదువుకున్న వ్యక్తి, మీకు ఒక మంచి అవకాశం, మీరు నిజంగా ఈ తప్పుడు జీవన్ 217 జీవన్ చింపక్కర్లా, మీకు నిజంగా దమ్ము ధైర్యం అంటే చింపద్దండి, చర్చ పెట్టండి. చాలా మేము అడుగుతున్నాం, చర్చ పెట్టే దమ్ముందా? చింపే దమ్ము ఎలాగో లేదనుకోండి. ఎందుకంటే అసలు నాకు తెలుసా, జీవో వచ్చినప్పుడు ఆయన డిస్కషన్ కూడా ఎన్ని ఉండరు, ఉంటే గనక దాన్ని ముందు పాసన్ ఇచ్చేవాడు కాదు. కనీసం ఆయనకు అవగాహన లేకుండా ఆయన దాన్ని భీమ నాయక్ సినిమాకు చూశారు. మేము ఎప్పుడైతే మా భీమ నాయక్ నిజంగా జరగాల్సిన ఈవెంట్ ను కూడా వైసీపీ మినిస్టర్ చనిపోయిన వ్యక్తికి గౌరవార్థం మేము ఆపేసుకున్నాం, ఆ 2 డిఫరెన్స్ ప్రజలు చూశారండి.
ఆ రెండు పార్టీలని సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన ఇచ్చిన గౌరవాన్ని చూశారు. వైసీపీ పార్టీకి సంబంధించి మత్స్యకారుల కోసం వాళ్ళ అభ్యున్నతి సభ కింద పెడితే దాన్ని ఎలా కించపరిచారో, భీమన్ నాయక్ అని చెప్పి సినిమా అనే ప్రమోషన్ చెప్పి ఎలా కించపరిచారో ప్రజలు చూశారు. కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు మత్స్యకారుల పట్ల ఎవరైతే నిజాయితీ. సందీప్ ఓవరాల్గా ఎంతమంది వచ్చారండి, ఏమన్నా ఉన్నదా లెక్క దేనికి సార్? సభక ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో దిగిన దగ్గర నుంచి కూడా కొన్ని వేలాది సంఖ్యలో ఆయనతో పాటు మీకు రావులపాలెం మీదుగా లేదంటే కనుక ఆయన వచ్చే మార్గం అంతా కూడా ఎక్కడికక్కడ ప్రజలండి. మా దగ్గర మాకున్న లెక్క ప్రకారం 100,000 వరకు కూడా ఆ రోజు జన సమీకరణ అయింది. ముఖ్యంగా మత్స్యకార యువత ఎక్కువ మంది పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉంచి మాకు వచ్చిన సమాచారం. దాని ద్వారా అదే విధంగా ప్రతి తీర ప్రాంతంలో కూడా మేము చేసిన పాదయాత్ర ద్వారా ముఖ్యంగా సందీప్ ఇంకొక విషయం అండి, సెక్యూరిటీ ద్వారా దాన్ని టీవీలో చూసిన వాళ్ళు కొన్ని అనేక లక్షల మంది అండి. ఓకే, ఇప్పుడు మొన్న ఎవరో పవన్ కళ్యాణ్ గారు వెహికల్ ఎక్కారు, ఆయన ఏదో పడగొట్టడానికి చూసారు, అభిమానమా లేకపోతే అది ఏమన్నా ట్రేస్ అయిందండి, ఎవరైనా కావాలని చేశారు, అదొకటి పెద్ద రచ్చ అయిందిగా మీ అభిమానేనా బయట వాళ్ళ? ఇది మొదటి ఒకటి సార్, ఇది మనకి మొదటిసారి కాదండి పవన్ కళ్యాణ్ గారి మీద. కాదు కాదు కాదు, నేను అనేది ఏంటంటే మీ అభిమానా కాదా, మీరు వెంటనే పట్టుకుని ఉంటారుగా ఇతనే పాడిపోడు మాయమైపోడుగా. అది లేదు సార్, అది మాకు ఐడెంటిఫై అవ్వడం కష్టం ఎందుకంటే అంతమంది జనాల్లో మనకి ఎలా పికప్ చేస్తాం అనేది ఐడెంటిఫై అవ్వడం మాకు తెలియదు. కానీ ఎవరైనా సరే మేము ఒకటే చెప్తున్నాం, ఎందుకంటే ప్రభుత్వం కనుక బలంగా పటిష్టంగా కల్పించింది వాళ్ళు ఆ రూట్స్ కానీ క్లియరెన్స్ కానీ ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మీద దృష్టి పెట్టాల్సిందిగా మేము కోరుకుంటున్నాం, ఎందుకంటే ఆయన రేపొద్దున దేశ భవిష్యత్తుకు సంబంధించిన నాయకుడు. లాంగ్ మార్చ్ సమయంలో వైజాగ్ లో కూడా మేము పర్మిషన్ అడిగినప్పుడు లేదంటే సెక్యూరిటీ ఏమని చెప్పినప్పుడు కూడా పూర్తిగా చేతులు తీశారు. ఆ రోజు పూర్తిగా చేతులు ఎత్తేస్తే జనసేన తరఫున ఉన్న వాలంటీర్లు ముందుకొచ్చి వాళ్ళు కాపు కాసి ఆయన జాగ్రత్తగా తీసుకెళ్ళి, జనాల మధ్య ఉన్న వ్యక్తిని మళ్ళీ జాగ్రత్తగా తీసుకెళ్లి మేము కారు బాలెంట్ పైకి ఎక్కించాం. ఆ రోజు వైజాగ్ లో కూడా మళ్ళీ తిరిగి అదే రిపీట్ అవుతుంది. ఇది కనుక ఇంకొకసారి రిపీట్ అయితే జనాలు ఏమనుకుంటారు, తప్పకుండా దీని మీద ఏదో వెనక నుంచి కనిపిస్తుందా, అది అభిమానంతో ఎక్కిందా చెప్పండి నాకు, ఆ క్లారిటీ ఇవ్వండి చాలు. మేము అనుకోవడం అభిమానం కొన్ని కొన్నిసార్లు హద్దులు దాటినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులైన పరిస్థితులు వస్తాయండి. అందుకే కాదు ఆ జనసంద్రంలో మేము వాళ్ళని ట్రేస్ చేయలేకపోవడం అన్నది అది కరెక్ట్ కాదు, ఎందుకంటే బౌన్సర్లు అక్కడే ఉంటారు, వెంటనే అతను ఎవరు ఏంటి అని అడుగుతారుగా, అంటే పట్టించుకోలేదా ఏంటి? తప్పకుండా సార్, మా సైడ్ నుంచి మా దగ్గర నుంచి మేము తీసుకుంటాం. కాదే ఆ మూమెంట్ లో ఆయన పడిపోయిన వెంటనే ఆయన దృష్టి ఆయన మీద మా దృష్టి ఉంటారు తప్ప చెప్పిన ఆ వ్యక్తి ఎవరనేది కొన్ని ఫోటో కాపీస్ వీడియో కాపీస్ మాకు వచ్చినాయి సార్. మాకు అందిన సమాచారం ప్రకారం అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి అభిమాన కాదని చెప్పి మేము ఇప్పటికే దాన్ని వాకప్ చేస్తున్నాం. కానీ మీ తరఫున ప్రైమ్ లైన్ టీవీ తరఫున మేము అడిగే మేము ప్రేక్షకుల్ని అంటే మనకి ముఖ్యంగా అభిమానులు కానీ మేము చెప్పేది ఒకటే, రేపు పొద్దున మన మీద నిన్న పడకూడదు. ఈ రోజు కూడా ఒకళ్ళు మన వైపు వీళ్ళు చూపించే విధంగా ఉండకూడదు కాబట్టి మనం సంయమనం పాటించి రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు 14 తర్వాత రోడ్ల మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఆయన వచ్చే విధంగా మనం సానుకూలంగా స్పందించాలి. ముహూర్తం ఖరారైపోయిందా సందీప్? మార్చి 14 తర్వాత ముహూర్తం ఖరారైందా పవన్ కళ్యాణ్ గారు అన్ని జిల్లాల్లో లేకపోతే అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో తిరగడానికి? ఎలా అయితే 2018 మంగళగిరి సమావేశంలో మనకి మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ చేస్తున్న తప్పులపై మన టీడీపీ కుంభస్థలం మీద కొట్టి తీరాలని చెప్పి ఆ రోజు మొదలుపెట్టిన యుద్ధాన్ని టీడీపీ పతనానికి కారణమైందో అదే విధంగా ఈ 14 కూడా జన సైనికులకి ఒక దిశానిర్దేశం కాబోతుంది, రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం కాబోతుంది. జనసేన పార్టీ పక్షాన్ని తరపున ఎలా పోరాడాలి, ప్రభుత్వం చేసిన తప్పిదాలేంటి, ఇప్పుడు అవుతున్న తప్పులేంటి, మనం ఎలా ఎదుర్కోవాలి, జనాల్లోకి ఎలా వెళ్ళాలి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకుపోయే కొన్ని అతి ముఖ్యమైన నిర్ణయాలు 14 ఆయన నోటి నుంచి మీరు ఎన్నబడుతున్నారు సార్? రైట్, ఓకే. మనతో పాటుగా రఘురామ్,